విభజన చట్టంలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఇచ్చిన ఒక హామీని కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నెరవేర్చలేదని వరంగల్ ఖమ్మం నల్గొండ ఎమ్మెల్సీ వామపక్ష పార్టీల అభ్యర్థి జయాసారథి రెడ్డి అన్నారు. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో వామపక్ష పార్టీలు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి జయసారథి రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన విద్యార్థులకు స్వరాష్ట్రంలోనూ అన్యాయమే జరిగిందన్నారు. రాష్ట్రంలో 350,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు. నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి ఏళ్లు గడుస్తున్నా ఒక్కరికి కూడా నిరుద్యోగ భృతి ఇవ్వలేదని, రాష్ట్రంలో ఉన్న ఏ ఒక్క యూనివర్సిటీకి కూడా వైస్ ఛాన్సలర్ ను నియమించలేదన్నారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక అవకాశం కల్పిస్తే ప్రజల సమస్యలపై మండలిలో గలమెత్తుతానని చెప్పారు.